ఆంధ్రప్రదేశ్ SC ST గజెటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సీఎం గారి ఆధ్వర్యంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో నిన్న ఎన్నో అద్భుతమైన అవకాశాలు మాకు కల్పించడం జరిగింది. దానిలో ముఖ్యంగా 10,000 పై చిలుకులు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరిగింది. దానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కావడానికి ఎంతో శ్రమించిన మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్వైజర్ గారికి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ అడ్వైజర్ గారైన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు వెన్నదండలు ఇవ్వడం, మాకెన్నో అవకాశాలు కల్పించడం చాలా శుభసూచకం. అలాగే వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ మా సమస్యలు ఎటువంటి వచ్చినా దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసేంతవరకు సీఎం దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారితో చేయించిన సార్కి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే పిఆర్సీ కమిటీని వేయటము, ఓపీఎస్ సిపిఎస్ అండ్ ఈపీఎస్ జీపీఎస్లో జీపీఎస్ని కేబినెట్ ఆమోదించడము, సో సంవాట్ సిపిఎస్తో పోల్చుకుంటే జీపీఎస్ అనేది మంచిది, దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచిది జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇవన్నీ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఎన్ని చేసినా ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేము, ఎస్పెషల్లీ SC ST గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ SC ST ఎంప్లాయీస్. ఈ సందర్భంగా నేను ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం చెప్పదలుచుకున్నాను. గతానికి ఇప్పటికీ మనం పోల్చుకుంటే గతంలో మా వాళ్ళు ఎంతో పెద్ద ఉద్యోగస్తులు ఉండేవాళ్ళు, వాళ్ళకి అవకాశం కల్పిస్తూనే వాళ్ళని ఏసీబీ ట్రాపింగ్ లేదా ఇంకో ట్రాపింగ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వంలో అలాంటివి ఎటువంటివి జరగట్లేదని మేము ధైర్యంగా నిర్భయంగా చెప్పగలుగుతున్నాము. ఈ విషయంలో మేము సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా హ్యాపీగా తిరగగలుగుతున్నామంటే ఆయన చలువనే. సో ఇలాంటి వారు మళ్ళీ మళ్ళీ రావాలి, మనల్ని ముందుకు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్లో ఎటువంటి ఈ కరెక్ట్ రైట్ వేలో జరిగేటివి కాదు. ఈయన వచ్చాక సార్ వచ్చాక మాకు కొంత న్యాయం జరుగుతుంది. అలాగే రేపొద్దున లైజన్ ఆఫీసర్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ లైజన్ ఆఫీసర్స్ వస్తే కూడా త్వరగా జీవో వస్తుందని ఆశిస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాన్స్టిట్యూషన్ డే రోజే ఒక అనవసరమైన ఒక ఆర్డర్ ఇచ్చారు, ఒక కమిటీని ఫామ్ చేశారు. అది ఆ కమిటీని మేము గవర్నమెంట్ లెవెల్ తీసుకొచ్చాము. అది త్వరలో అబాలిష్ అవుతుందని విత్డ్రా చేస్తారని ఆశిస్తున్నాము. సో మాకు ఏ సమస్య వచ్చినా మేము అడ్వైజర్ గారి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా గవర్నమెంట్కి తెలపడం జరుగుతుంది. సో దానికి మాకు ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందిస్తున్నారు. రేపొద్దున మా భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి, మా ఉద్యోగస్తులకి, అలాగే మా సమాజానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇంతవరకు అయితే చాలా అద్భుతాలు జరిగాయి, అట్ ద సేమ్ సొసైటీకి అయితేనేమి యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్కి అయితేనేమి. సో ఇంకా బాగా జరుగుతుందని ఆశిస్తూ ఈ మరొక్కసారి సీఎం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.